ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మనం ధనవీధి గురించి తెలుసుకుందాం ధనవీధి అంటే చాలా సింపుల్గా మీరు అర్థం చేసుకోవచ్చు ఆల్రెడీ మనం గత వీడియోస్లో గజవీధి జలవీధి దాని తర్వాత యమ వీధి గురించి దాని తర్వాత గోవీధి గురించి తెలుసుకుందాం సో ఈ వీడియోలో మనకు ధనవీధి అంటే మరి ఇంకెక్కడుందండి నాలుగు అయిపోయాయి కదా ఇప్పుడు మనం చెప్పే టాపిక్ నైరుతి ఎత్తుగా ఉండి ఈశాన్యం పల్లంగా ఉన్నప్పుడు ధనాభివృద్ధి పిల్లలకు మంచి అభివృద్ధి విద్యాభివృద్ధి ఐశ్వర్యాభివృద్ధి అంటే సకల అభివృద్ధి అనే ఒక్కటే ఒక పదం మీకు చెప్పచ్చు ఇంటి నిర్మాణంలో ఈ వీధుల యొక్క ప్రాధాన్యత చాలా ఉంటుంది సాధ్యమైనంత వరకు మనం ఏదైనా ప్లాన్లు ఇస్తే వాటిలో ఇవన్నీ మనం ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తామనేది ఫైనల్లో చెప్తాం కొంతమంది అయితే సగానికి కూడా అర్థం కాకుండానే ఏమోనండి ఇది ఏం ప్లాన్ అర్థం కావట్లేదని మాట్లాడతారు సో అట్లాంటివి సో ప్లానింగ్లో ఈ పాయింట్స్ అన్నీ కూడా మనం ఇంప్లిమెంట్ అనేది ఖచ్చితంగా చేయాలి సో ఈరోజు ధనవీధి గురించి తెలుసుకున్నారు కదా థ్యాంక్ యూ అండి